పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పటికి మాటలు ఎన్ని వింటేనో ఇంకనూ ఎన్ని వినవలసి ఉండదు కదా. ఇది మాత్రం తప్పని చింతమని, కానీ నన్ను మాత్రం ఏం చేయమంటో చెప్పు. అప్పు కోసం ఈ రోజు ఈ గ్రామం గడప గడప తిరిగి వచ్చాను. ఎక్కడ ఒక రూపాయి కూడా అప్పు కలిగి దానికి కారణం ఎవరు తెలుసా? మీ అమ్మ ఏదో ప్రస్తుతం చెప్పి పెద్ద దగ్గర చేసి ఒక 5,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి సైకిల్ షాప్ పెట్టుకున్నా. ఏదైనా వస్తే తీసుకొచ్చి నీకు ఇద్దామని ఎట్లా గమనించిందో ఏమో మీ అమ్మ అప్పులు అందరికీ తెలియపరిచింది. చాలా ఒక సైకిల్ పట్టుకెళ్ళి పడ్డారు. నేను ఆ పరిస్థితిలో ఉన్నా చేస్తాను. దీనికి ఏమిలే కానీ ఒక్క విషయం ఆలోచించు. నాకు ఉన్నా కదా, నాకు ఉన్నంతలో నీకు నేను ఏమని ఒక్కడికి వెళ్ళినట్లయితే చొక్కటప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమని ఒక్కడికి తప్పు చేశాడా?
Thank you.
అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చామని చింతామని ఈ మధ్య నాకు అసలు గట్టికి వచ్చిన పదులకు వారిని వీరిని దేవుని చుట్టుకొచ్చుందా అది ఎంత మంచివాడు నేను ఏమడిగినా చెడు ఎంత ప్రీతితో మాట్లాడినా అని చెప్పాడు నా కష్ట సుఖములు అన్ని అడిగినాడు తన మంచి చెల్లెలు అన్ని చెప్పినాడు ముఖ్యంగా తనతో ఇంటి దాకా తీసుకుని పోయి భోజనం చేయవరకు ఇచ్చాడు కదనుకో మరి బదులు మాట వెంటనే అడగటం బాగుండదు కదా అందుకని రేపు వచ్చారని చెప్పి సార్ కావచ్చు అది చెప్పి ఈ విధంగా లెక్కలేసిందని ఏదో నా ఒకే ఒక్క మాట విన్నవించుకోనా చిన్న కోరిక పురుషార్థములో
చెప్పిన దాంట్లో యథార్థం అంటే కావచ్చు కానీ నా మిత్రుడు పిల్లమండల మూర్తి మాత్రం అటువంటి వాడు కాదు సుమా. అతని భార్య భూలోకడం. అన్నిల కంటికి ఏ రంభలా కనిపించు భార్యని ఇంటనుండగా పక్కింటి వారి భార్య కోసం పాపులాడే నీలాంటి వాళ్ళు చెప్పవలసిన చెప్పినప్పుడు ప్రాణము కలిగినట్టి పసిడి బొమ్మ అవయవములు కలిగిన Yeah.
నాయకులు నాయకురాల హఠాత్తుగా మారుస్తున్నారు. ఇటువంటి ద్వంద్వపడ్డకు మాత్రం సహవరాలు కదా. ఓయ్ బ్రహ్మదేవుడా, ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఇంత బుగ్గేరిదేమయ్యా? కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు.
అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.